అమ్మా నేను ఇప్పుడు చూపించేది మాత్రం మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి లైక్లు ఇవ్వాలి సపోర్ట్ ఉండాలి కాకపోతే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే తలకు పోసుకుంటారు కదా తలకు మనం బాత్రూమ్ లోకి వెళ్లి తలకు పోసుకుంటాం కదా పోసుకున్న తర్వాత ఏం పోసుకుంటే మన తల బాగుంటుందో మీకు తెలియదు అది నేను చూపెడతాను అంతే ఇప్పుడు తలకు పోసుకుంటేది షాంపూ కాదు ఇది కలర్ రావడానికి కాదు దేనికి కాదు ఇది తలకు పోసుకొని వచ్చే ముందు ఏం పోసుకోవాలో అది చూపెడతాను చాలా చాలా బాగుంటుంది ఇది ఇది మీరు పోసుకోవాలని నేను చెప్తున్నాను ఇవి మాత్రం ప్లెయిన్ వాటర్ అండి మనం తీసుకున్నాము మామూలు వాటర్ తీసుకొని అందులో యాపిల్ సైడర్ వెనిగర్ ఒక స్పూన్ వేసుకోండి యాపిల్ సైడర్ వెనిగర్ మామూలు సూపర్ మార్కెట్లో దొరుకుద్ది కిరాణా షాపులో కూడా దొరుకుద్ది అది తెచ్చుకొని ఒకే ఒక స్పూన్ వేసుకొని ఆ నీళ్ళు అనేది బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు ఉంటాయి కదా ఆకులు ఆ కరివేపాకు ఆకులు ఒక 5-6 ఆకులు తీసుకొని కడిగి అవి కూడా ఆ నీళ్ళలో వేయండి వేసిన తర్వాత ఇప్పుడు కలపండి మొత్తం కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 గంటల వరకు ఇది అలా నానబెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం 2 గంటలు నానబెట్టుకున్నాం అనుకుందాం అనుకోండి 2 గంటల తర్వాత మూత తీసి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనం తలకి స్నానం చేసుకోవాలి మనం తలకి స్నానం చేసుకున్న తర్వాత షాంపూ తో చేసుకుంటాం కదా చేసుకొని తలంతా ఫస్ట్ కడిగేసుకుంటాం నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత ఈ నీళ్ళు అన్నది మన తలకి మళ్ళీ పోసుకోండి తల స్నానం చేసేసిన తర్వాత ఈ నీళ్ళు మళ్ళీ బాత్రూమ్ లోకి తీసుకొని వెళ్లి పోసుకోండి తల మీద వెళ్ళేటప్పుడే పట్టుకొని వెళ్ళిపోయి ఒక పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకొని మీ తానం అయిపోయిన తర్వాత లాస్ట్ గా తలకు గుడ్డ చుట్టుకుంటారు చూడు అప్పుడు పోసుకున్న తర్వాత గుడ్డ చుట్టుకోండి ఈ పోసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవద్దు ఇందులో ఏం లేదు పోసుకున్న పరవాలేదండి పోసుకున్న తర్వాత నీళ్ళు పోసుకున్న పరవాలేదు కానీ ఈ మాత్రం లాస్ట్ లో పోసుకోండి చాలా బాగుంటుంది జుట్టు బాగా ఫాస్ట్ గా పెరుగుతుంది జుట్టు ఒక్క వెంట్రు కూడా రాలదు సుండ్రు అంటే రానివ్వదన్నమాట దీనికి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఏం చేసుకోవాలంటే మామూలుగా బియ్యం ఉంటాయి ఇంట్లో మనం ఏ రైస్ అయితే వాడుకుంటున్నామో అదే రైస్ ఒక 2 స్పూన్ల రైస్ ఆ గిన్నెలో వేసుకోండి ఒక స్పూన్ మనం వేసుకున్నాం ఇప్పుడు 2 స్పూన్ కూడా మనం వేసుకుంటున్నాము సరిపోతాయండి ఏ జుట్టు వాళ్ళకైనా ఇప్పుడు మనం వేసింది సరిపోతుంది 2 స్పూన్ల బియ్యం వేసుకోండి దీంట్లో మనం మెంతులు తెలుసు కదా మీకు అందరికీ మెంతులు చాలా బాగా పనిచేస్తాయి మన జుట్టుకి మేము చాలా వీడియోస్ మెంతులకు పెట్టాము జుట్టు చాలా బాగా వచ్చిందని కూడా అందరు కామెంట్స్ కూడా పెట్టారు ఆ వీడియోలకి అలాగే ఇది కూడా చాలా బాగుంటుంది జుట్టు అందుకోసం అని చెప్పి మనం ఇప్పుడు మెంతులు ఒక స్పూన్ తీసుకుంటున్నాము అది కూడా అందులో వేసుకోండి బియ్యంలో వేసుకొని మామూలు ప్లెయిన్ వాటరే నీళ్ళు అందులో వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనం కనీసం ఒక 3 గంటలైనా నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళు తీసి అప్పుడు నానబెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే మెంతులు బియ్యం బాగా ఉబ్బిపోతాయి ఉబ్బిపోయి అంటే నానిన తర్వాత బాగా ఉబ్బుతాయి అన్నమాట పెద్దగా అవుతాయి మీకు కలర్ కూడా చేంజ్ అవుద్ది మంచి కలర్ వస్తుంది నానిన తర్వాత ఒకసారి ఇలా జస్ట్ ఆ స్పూన్ తోనైనా చేత్తోనైనా కొంచెం అలా కలిపితే మీకు కలర్ అనేది ఇంకా బయటకు వస్తుంది అప్పుడు ఆ నీళ్ళు తీసుకొని స్ప్రే బాటిల్లో వేసుకోండి స్ప్రే బాటిల్లో వేసుకొని మీ తలంతా స్ప్రే చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక అరగంట అలా తలకు ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత మీరు అప్పుడు తల స్నానం చేసుకోండి ఇలా వారానికి 2 సార్లు చేశారంటే మీ హెయిర్ అనేది ఊడదు చాలా బ్లాక్గా వస్తుంది ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళు ఇది రాయండి కరెక్ట్గా 30 రోజుల్లో మీ జుట్టు అనేది మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది పెద్దమ్మ పెట్టవా పెట్టవా అని చాలా మంది అడుగుతున్నారమ్మా ఈ మధ్యలో అందుకని ఇది అయితే బాగుంటుంది అని చెప్పి నేను పెడుతున్నాను మీరందరూ కూడా ఆలోచించుకొని చేసుకోవాలని మరీ నేను మనం పెట్టే వీడియోస్ లో సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవండి కాకపోతే ఒక్కొక్క తలకి ఒక్కొక్కటి పడుద్ది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడుద్ది ఈ టైంకి ఈ మీ జుట్టుకి ఏది పడుతుందో అన్న చూసుకొని అది వాడుకోండి ఇవి అయితే మాత్రం ఖచ్చితంగా పడితే చాలా మందికి మంచి రిజల్ట్ కూడా వచ్చిన వీడియో బాగుంటుంది ఈ రెసిపీ చాలా బాగుంటుంది మెంతులు బియ్యం కరివేపాకు అందరికి తెలిసినవి చాలా బాగుంటుంది ఇది ట్రై చేయండి జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది చాలా ఒత్తుగా వస్తాయి ఒక్క వెంట్రుకలు చూడ 10 వెంట్రుకలు వస్తాయా అంటే ఖచ్చితంగా ఇది దీంతో వస్తాయి ఇది ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే లైక్ చేయండి షేర్ కూడా చేయండి 2 మూతలు పెట్టేసేయండి అమ్మ మూతలు పెట్టేసేసి మూతలు పెట్టిన తర్వాత చక్కగా మీరు ఎప్పుడైతే తలకు పోసుకుంటారో అప్పుడు వాడుకోండి